హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్, నిన్న ఎందుకు వీడియో పెట్టలేదంటే నిన్న ఒక ఫంక్షన్కి వెళ్ళానులేండి. సో ఎడిటింగ్ వాయిస్ అదంతా కుదరలేదు, అందుకని ఇవాళ పెడుతున్నానండి. ఇవాళ కంపల్సరీ చూడండి. అలాగే కొంచెం కాఫ్ అండ్ కోల్డ్ వచ్చేసరికి నాకు కుదరట్లేదు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే మొన్నటి వరకు ఏంటంటే నేను జీలకర్ర బెల్లం తర్వాత అందరూ అక్షింతలు వేసేది తీసాను కదండి. ఇవాళ వచ్చేసరికి ఈ పల్లకి ఉంటుంది కదా, పల్లకిలో పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని తీసుకురావడం అండి. అంటే పల్లకిలో మోసుకొచ్చేది కాకుండా కొంచెం క్రియేటివ్గా ఆలోచించారండి, చాలా బాగుంది కూడా. ఫస్ట్ ఇట్లా అబ్బాయి వాళ్ళని తీసుకొస్తారు చూడండి, వెనక వైపు ఉంది కదండి, దాన్నే ఇంకా పల్లకి అంటారు. అది ఇట్లా పట్టుకుంటారు అటు ఇటు, మేనమా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళిద్దరు పట్టుకున్నారు. మధ్యలో నుంచేమో ఇట్లా ప్రేమ నడుచుకుంటూ వస్తాడు. నెక్స్ట్ పెళ్లి కూతురు కూడా ఇలానే వస్తుందండి, అది కూడా తీశాను చూడండి. చూడండి, వీళ్ళందరూ మేనమావలో అలాగే మేనత్తలంటే వాళ్ళందరితో కలిసి ఇట్లా పైకి వచ్చేసాడు. ఇక్కడ కొంచెం గ్రూప్ ఫోటో అయితే దిగుతున్నాడు. నెక్స్ట్ అయితే ఇక్కడికి అమ్మాయి కూడా వస్తుంది చూడండి, పెళ్లి కూతురు కూడా వస్తుంది. పెళ్లి కూతురు తరపున బంధువులందరితో కూడా వస్తుందండి. చూడండి, ఇక్కడ పల్లకిలో తీసుకొస్తున్నారు. కొంచెం వెరైటీగా ఉంది కదా, పల్లకి అంటే మోసుకొచ్చేలా కాకుండా ఇట్లా తీసుకొస్తున్నారు. నేను మోసుకొచ్చేదే చూశాను.
మొత్తానికి ఇద్దరు అయితే పల్లకిలో వచ్చేసారు కదండి. నెక్స్ట్ ఇక్కడ అయ్యగారు పంతులు గారు కొన్ని పూజలు అయితే చేస్తున్నారండి. నేను ఇక్కడ కొంచెం పూజే కదా అని చెప్పేసి నేనేం చేశానంటే, ఫుడ్ ఉంది కదా ఏమన్నా స్టార్టర్స్ తిందామని చెప్పేసి వెళ్ళాను. నేను చెప్పాను కదా ఇక్కడ పూజ చేస్తున్నారని చెప్పేసి నేను స్టార్టర్స్ తింటాను అని చెప్పేసి వెళ్ళాను. కానీ ఇక్కడ నేను ఇంకా వీడియో తీసుకుందాం అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి వీడియో తీస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే స్వీట్స్తో స్టార్ట్ అయ్యాయండి, తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్టార్టర్స్ కొన్ని పట్టాయి. ఇది వచ్చేసరికి బేబీకార్న్ అంట, చాలా బాగుంది ఇది, చాలా క్రిస్పీగా ఉంది. నాకు జున్ను ముక్క ఉంటుంది కదండి, ఫస్ట్ చూపించాను కదా, జున్ను ముక్క కూడా చాలా ఇష్టం నాకు. అక్కడ బెంగళూరులో అసలు దొరకవండి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని రకాల రైస్ ఐటమ్స్ ఉన్నాయండి, కుర్మా అలాగే పెరుగు పచ్చడి కంపల్సరీ అండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి కర్రీస్ అండి, ఒక 4 రకాలు అట్లా ఉంటాయండి, 4 రకాలు 5 రకాలు మన ఇష్టం వచ్చినట్టు చెప్పచ్చు. ఫ్రైస్ కూడా ఉంటాయి. ఆ రోజు ఫుడ్ బాగుందండి, నేను కొంచెమే తిన్నాను, పలావు అట్లానే తిన్నాను. ఇది వచ్చేసరికి పొటాటో ఫ్రై అనుకుంటండి. నెక్స్ట్ ఇక్కడ వైట్ రైస్ అలాగే నెయ్యి కంపల్సరీ అండి, నెయ్యి ఒడియాలు. ఇక్కడ వచ్చేసరికి ఉప్పు మిరపకాయ ఉంటుంది కదా, చల్ల మిరపకాయలు అంటారు అవి. నెక్స్ట్ సాంబార్, అలాగే ఇది పచ్చిపులుసు అంటండి. పచ్చిపులుసు మా నాన్నమ్మకి చాలా ఇష్టం ఇదంటే. నెక్స్ట్ ఇది పప్పు అనుకుంటా, ఉద్దపప్పు, పెరుగు అలాగే సాల్ట్. ఇంతవరకు అయితే తీసాను కదండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి పాన్ స్టాల్ అని ఉంది. పాన్స్ అవన్నీ కూడా ఎప్పుడే తయారు చేస్తున్నారండి, దాంట్లో ఏమేమి వేస్తారో అవన్నీ కూడా నేను తీసాను, అలాగే ఎలా కడతారు కూడా తీసాను చూడండి. లోపల ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏంటి నాకు తెలియదులేండి, నేను అడగలేదు కూడా. ఇట్లా అయితే ఫైనల్గా కడతారంట, నేను ఒకటి కట్టి చూపించమని చెప్పాను, వాళ్ళైతే ఇప్పుడు కడుతున్నారు చూడండి. చూడండి కిల్లి ఎలా కడుతున్నారో ఇప్పుడు చూపిస్తాను చూడండి. లోపల కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసారండి, చూడండి ఎలా చుడుతున్నారో, చాలా బాగుంది కదా. అలా చుట్టేసి మధ్యలో ఒక పుల్లు ఉంటుంది కదండి, ఆ టూత్ పిక్ ఉంటుంది కదా, దాన్ని గుచ్చేస్తున్నారు. అది ఇంకా కరెక్ట్గా సెట్ అయిపోయి ఉంది. వావ్, సూపర్ కదా, చాలా బాగుంది కదా. నాకు కూడా ఒకటి ట్రై చేయాలనిపించింది కానీ నేనేం చేయలేదులేండి. నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసరికి ఐస్ క్రీమ్, మనందరి ఫేవరెట్ కదా. భోజనానికి వచ్చి ఐస్ క్రీమ్ తినకుండా ఎవ్వరు ఉండరు. చూడండి ఇక్కడైతే ఒక ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ తీసుకొని, ఇది నాకు తెలిసి ఫ్రూట్ అన్నట్టు ఐస్ క్రీము మరి ఏదోనండి, సంథింగ్ పీసెస్ పీసెస్గా కట్ చేసి ఇట్లా చూడండి ప్లేట్స్ మీద ఇస్తున్నారు, చాలా బాగున్నాయి. ఇస్తుంటే ఒక్కటి పట్టుకుందామనో కుదరలేదు తెలిసి అందరూ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఒకటి పట్టుకొని చూద్దాము చూపిద్దాము అని అస్సలు కుదరలేదు, అందరు తీసుకొని వెళ్ళిపోతున్నారు చూడండి. చివరికి ఇది ఒక్కటి తీసుకున్నాను నేను, తినలేదులేండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో అయితే. నేను నెక్స్ట్ రేపు పెళ్లి వీడియోనేనండి పెట్టేది, తాళి కట్టేది పెడుతున్నానండి, అది కంపల్సరీ చూడండి. మన ఛానల్ని కనుక కొత్త వాళ్ళు చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరో మంచి వీడియోది ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.